పవన్ కళ్యాణ్ సాయి తేజ్ మూవీ బ్రోకు మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. ఫ్యాన్స్ నుంచి పాజిటివ్ టాక్ కూడా వినిపిస్తోంది. చాలా రోజుల తర్వాత పవన్ చాలా ఎనర్జెటిక్ గా కనిపించాడు ఈ సినిమాలో. రీమేక్ అయినా పవన్ పోర్షన్ అంతా ఒరిజినల్ లో పెద్దగా కనిపించదు, ఉన్నా అది పూర్తిగా వేరే ట్రాక్ లో ఉంటుంది. బట్ ఇది అలా కాదు, కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ తో నిండి ఉంటుంది. దీంతో మరీ ఒరిజినల్ చూస్తున్నాం అనే ఫీలింగ్ రాదు ఆడియన్స్ కు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పోర్షన్ అంతా బాగా వర్కౌట్ అయింది. సాయి తేజ్ తో కలిసి వచ్చే సీన్స్ హైలైట్ గా నిలిచాయి. అటు సాయి తేజ్ కూడా తనదైన శైలిలో ఆ పాత్రను పండించాడు. తమన్ సంగీతంలో పాటలు మైనస్ గా ఉన్నా నేపథ్య సంగీతం ఓకే అనిపిస్తుంది. పవన్ డాన్సులు, త్రివిక్రమ్ డైలాగ్స్ అన్ని ఫ్యాన్స్ కు బాగా నచ్చుతాయి. ఇక ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడు వస్తుంది అని ఎదురు చూసే ఫ్యాన్స్ కూడా ఉన్నారు. మామూలుగా మన సినిమాలు విడుదలైన 45 రోజుల తర్వాతే ఓటీటీలోకి రావాలి. కానీ కొన్ని సినిమాలు థియేటర్స్ లో బిగ్ డిజాస్టర్ అనిపించుకొని ఆ రూల్ ను అతిక్రమించి వెంటనే ఓటీటీలోకి వస్తున్నాయి. థియేటర్స్ లో పోయాయి కాబట్టి ఆ రూల్ బ్రేక్ చేసినా వారిని సీరియస్ గా తీసుకోవడం లేదెవరు. రూల్ ప్రకారం చూస్తే బ్రో సినిమా సెప్టెంబర్ 1 వీక్ లో ఓటీటీలోకి విడుదలవుతుంది. అయితే ఏ ఓటీటీలో వస్తుంది అనే డౌట్ చాలా మందిలో ఉంది. ఎందుకంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు తీసుకున్నారు అనేది విడుదలకు ముందు తెలియదు. బట్ రిలీజ్ డే రోజు వెండి తెరపైనే వేశారు. నెట్ఫ్లిక్స్ సంస్థను తమ డిజిటల్ పార్ట్నర్ గా ప్రకటించారు. సో నెట్ఫ్లిక్స్ లో ఈ మూవీ సెప్టెంబర్ 1 వీక్ నుంచి స్ట్రీమ్ అవుతుందన్నమాట. సో ఇప్పుడు వర్షాల వల్ల మిస్ అయిన వాళ్ళు అప్పుడు చూసుకోవచ్చు. Please subscribe to 70mm. Hi guys, this is Ramya Pasupuleti. Please subscribe to Telugu 70mm. Hi, this is Parasuram. Please subscribe to 70mm Telugu. Thank you. Hi everybody, nenu mee Pujita Ponnada. Please subscribe to Telugu 70mm channel. Hi, this is Avinash. Please do subscribe Telugu 70mm. Please subscribe to Telugu 70mm.